మనం మట్టి విధానం స్ప్రే చేసిన వీడియోకి ప్రతి ఒక్కరు వ్యూస్ చూసినందుకు కానీ, ప్రతి ఒక్కరు లైక్ చేసిన వాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరు కామెంట్ చేసిన వాళ్ళకి, ముఖ్యంగా కామెంట్ చాలా మంచిగా కామెంట్ చేసినారు అన్నమాట. కొద్దిగా వెరీ గుడ్ అని, గుడ్ వ్యవసాయం అని, గుడ్ జాబ్ అని చాలా రకాలుగా కామెంట్ చేశారు. కామెంట్ చేసిన వాళ్ళకి ముఖ్యంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఫార్మర్ రాము ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మెరపేసే పొలం ఇదే చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదే మెరపేసేది మనం నారు చల్లుకున్నాం కదా, ఇదే పొలం ఎంత ఆల్మోస్ట్ ఇలా ఉంది. ఎర్ర పొలం అన్నమాట మెరపేసేది. ఇక్కడ మనకు ఏష్టీ కంపోజ్ జరుగుని మేము నెక్స్ట్ ఇయర్ మిరపకు వాడే ఇంకా స్టాక్ పక్కన 15 లీటర్లు పెట్టుకున్నది. అది ఇంకా ఇలాగే ఉంది ఫ్రెండ్స్. ఏష్టీ కంపోజ్ జరుగుని రెడీ చేసి పెట్టుకున్నా. ఇక్కడ ఏష్టీ కంపోజరు ఆల్మోస్ట్ ఇలా ఉంచుడండి, రెడీ అయ్యి కలిసి చిన్న ఫంగర్స్ లాగా ఎలా వచ్చింది అని చూడండి. ఇలా ఉంది ఏష్టీ కంపోజర్ అనేది. ఏష్టీ కంపోజర్ మట్టి కాంబినేషన్ అనేది స్ప్రేయింగ్ కానీ అలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట. ఎవరైనా ఏష్టీ కంపోజర్ వలన ఏంది లాభాలు అంటే భూమిలో సూక్ష్మజీవులు అనేది అభివృద్ధి చెందుతామన్నమాట. ఎవరైనా తెచ్చుకొని తయారు చేసుకోండి. ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళు ఫార్మర్స్, ఎవరైనా ఏష్టీ కంపోజర్ గురించి అవగాహన ఏంది అనేది కూడా ఏదైనా డౌట్ ఉన్నా కాల్ చేయండి. వచ్చేసి బెల్లం నెక్స్ట్ ఇయర్ నుంచి అలాగే ఉందన్నమాట. బెల్లం ఇది అలాగే వర్షానికి నానుకుంటే అలా ఇలాగే ఉందన్నమాట. అయినా పర్లేదు, ఓకే. ఎందుకని నేను డ్రమ్ముకు కొంచెం చిన్న నల్ల సిస్టమ్ మీద ఇలా ఎలా పెట్టినాను చూడండి. ఇలాగా చిన్నగా నూనెలు వదులుకున్నా ఏది వదులుకున్నా మనకు డ్రిప్ సిస్టమ్ ఉంటే ఈజీగా అయిపోతుంది. డ్రిప్ లేకపోతే ఇలా చిన్నగా వదులుకుంటే ఇలా ఓపెన్ చేస్తే మన పొలానికి తెడిచ్చుకోవడానికి ఎంత అయితే సరిపోతుందో అంత చిన్నగా వదులుకుంటే నూనెలు వదులుకోవడానికి కానీ, ఇది ఏష్టీ కంపోజర్ వదులుకోవడం కానీ ఇలాగనమాట. ఇలా షెడ్ చేసుకున్నా. ఎవరైనా షెడ్ చేసుకోండి కొత్తగా చేసే వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్. ఓకే, ఇది అనమాట ఈ పొలం అనే అనమాట. ఇది ఎకరం నాటి నుంచి 2 ఎకరాలు లోపలే ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ పొలానికి చేసి ఇక్కడ పక్కన పత్తి నాటినామన్నమాట. ఇక్కడ పక్కన సౌడు భూములు అని సరే కొంచెం అది అనమాట. మన కడవడానికి పక్క గ్రామాలను సఫరేజర్లు కొంతమంది వచ్చి కలిసి వెళ్తున్నారన్నమాట. ఈ సిబిఆర్ మట్టి ద్రావణం గురించి ఎలాగ ఏంది అనేది వివరాలు తెలుసుకుంటున్నారన్నమాట ప్రతి ఒక్కరు. ఖచ్చితంగా యువకులు ముందుకు రావాలని ఆ తరపు నుంచి కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఓకే వర్షం వస్తుంది. మనం మట్టి విధానం ఆ పొలానికి మట్టి విధానం మట్టి ఆందము కలిపి ఇంకా ఇతర రకాల 3 నూనెలు కలిపి మనము మొదల దగ్గర వేసిన ఆ వీడియో కూడా ఫుల్ వీడియో వస్తుంది, మీరు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే వర్షం వచ్చేస్తుంది ఇప్పుడు. ఇంకా ఇక్కడ ఈ పొలానికి వచ్చిన అనమాట. ఇక్కడ సౌడు నేలలు ఇది అంతా ఇక్కడ మెరపేసేది మాత్రం మంచి ఎర్ర పొలం బాగుంది. ఇక్కడ ఇది ఆల్మోస్ట్ అంతా ఓకే. బాయ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లకు మనం చేసే విధానం ప్రతి ఒక్కటి ప్రూఫ్తో సహా చేయాలని. అలా డ్రమ్ముకి అయితే నల్ల సిస్టమ్ మీద ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళు పెట్టుకోండి. ఈ ఏష్టీ కంపోజర్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి మట్టి కాంబినేషన్లో. ఓకే, వర్షం ఎక్కువ అవుతుంది ఇంకా. హాయ్ హలో ఫ్రెండ్స్, వచ్చేసి మన సబ్స్క్రైబర్లు మన పక్క గ్రామం నుంచి దొడ్డి బెలగల నుంచి కూడా వచ్చారు ఫ్రెండ్స్. మన సిబిఆర్ మట్టి ద్రావణం ఎలా ఏంది అనేది ఇక్కడ మన పక్క గ్రామమే కాబట్టి దాని వివరాలు ఏందో తెలుసుకుందాం అనికేసి ఇక్కడ మన సబ్స్క్రైబర్లు మన వీడియోలు చూసుకుంటూ రెగ్యులర్గా మేము మిర్చికి వాడే దగ్గర నుంచి వీడియో చూస్తున్నారు వెంకటేష్ అన్న ఈయన అందరూ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన యువకులు అనేది ప్రతి ఒక్కరు ఈ మట్టి ద్రావణం గురించి ప్రతి ఒక్కరు యువకులు ముందుకు రావాలని కోరుకుంటున్నాయి. ఎందుకంటే సిబిఆర్ మట్టి ద్రావణం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకొని ఖర్చులు తగ్గించుకోవాలని ప్రతి ఒక్కరు రైతుల్లోన ఉత్సాహం కలుగుతుంది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు మట్టి ద్రావణం అంటే ఏంది ఎలాగనేది వివరాలు తెలుసుకుందామని ఇక్కడ పక్కన గ్రామాల నుంచి కూడా రైతులు వస్తున్నారన్నమాట మన దగ్గరికి సబ్స్క్రైబర్లు. ఎందుకంటే ఇది ఇక్కడ మనం పొలం దగ్గరే ఉన్నాం, ఇంకా ఇక్కడ చేను దగ్గరికే వచ్చినారన్నమాట. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ అనమాట మట్టి ద్రావణం అంటే. రైతుతో మాట్లాడితే దాని వివరాలు ఏందనేది తెలుసుకోవచ్చు అని కలిసి వచ్చినారన్నమాట. ఎందుకంటే వాళ్ళు పనిలో వదులుకుని కలిసి కూడా వచ్చినారన్నమాట ప్రతి ఒక్కరికి. ఎందుకంటే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాయి. ఎందుకంటే మనకి ప్రతి ఒక్కరు చేయి కలుపుకొని రైతు ముఖంలో చిరునవ్వు తీసుకొని రావాలి.